మహాసభ బాలసభ అవగాహన సదస్సును భారీగా విచ్చేసిన మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఒలమటూరు సమీప లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన కార్యాలయంలో యూనిసెఫ్ నోడల్ ఆఫీసర్ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా బాల కార్మిక చట్టాల గురించి అవగాహన కల్పించారు. పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలోని ఏజీహెచ్ఎస్ పాఠశాల సర్పంచ్ బానోత్తు భిక్షం, ఉప సర్పంచ్ వజ్జ నరేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మహిళల పట్ల జరుగుతున్న అగాయిత్యాలను ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు అమలుపరిచి అరికట్టాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని, బాల బాలికలందరికీ తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు కాకుండా విద్యను అందిస్తే తమ పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారని ఆమె అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి వెళ్లాలని ఆమె కోరారు. గ్రామ సభల్లో మహిళలకు సంవత్సరానికి 2 మహిళా గ్రామ సభలు జరుగుతాయని, ఈ మహిళా సభలో మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పుకొని వాటిని ఎలా పరిష్కరించుకోవాలి యూనిసెఫ్ నోడల్ ఆఫీసర్ నాగమణి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు భిక్షం, ఉప సర్పంచ్ వజ్జ నరేష్, ఉల్వనూరు సర్పంచ్ వాసం రుద్రం, ఎంపీఓ నారాయణ, ఎంఈఓ శ్రీరామ్మూర్తి, ఏజీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం పద్మ, పంచాయతీ సెక్రటరీ పరశురామ్, ఇతర పంచాయతీల సెక్రటరీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. సభలు పెట్టాలి, 3 మహిళా సభలు పెట్టాలని ఉంది. ఇప్పటి వరకు 2 సభలు అయిపోయినాయి, కానీ మీకు అంత ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అందరు కూడా హాజరైనట్టుగా అనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయబోతున్నామండి. ఒక 2 ఇయర్స్ వరకు అన్నా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా అది ఆర్డర్ రాలేదు. అది కూడా ఈ జిల్లాలలోనే మేము సేమ్ ఇదే జిల్లా ఇదే గ్రామ పంచాయతీల్లో వాళ్ళు యూనిసెఫ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం కూడా మన అన్ని రాష్ట్రాలకు కూడా లెటర్ రాయడం జరిగింది. ఒకటి దాంట్లో ఏంటంటే అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ప్రతి సంవత్సరం 3 గ్రామ సభలు, 3 మహిళా గ్రామ సభలు, 3 బాల సభలు పెట్టాలని ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఒక ఏంటి ప్రతి ఇంటికి కూడా ఇన్ఫర్మేషన్ చేరాలంటే ముఖ్యంగా మహిళల ద్వారా అయితే అది బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఉదాహరణకు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మన ఇంటి పక్కనే ఏదన్నా ఒక అత్త గొడవలో లేదో భార్య భర్త గొడవ జరిగింది అనుకోండి, అది ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకముందే ఆ వీధి వీధంతా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళు